నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఏంటి డిఎస్పి సార్, మీ ప్లాన్ డిస్టర్బ్ అయిందని ఫీల్ అయిపోతున్నారా? ఎలా కనిపెట్టే సార్? నాకు మీ నాటకాలన్నీ తెలుసులే, కానీ మనిద్దరికీ సెట్ అవ్వకూడదని దేవుడు రాసి పెట్టాడు అనుకుంటా. సెట్ అవ్వాలని రాసి పెట్టింది కాబట్టి నువ్వు నాకు దొరికావు. ఇప్పటికేం మించిపోలేదు, ఎస్కేప్ అవటానికి ఇదే మంచి ఛాన్స్. పెళ్లి చేసుకుని ప్రశాంతంగా బ్రతకాలనుకున్న వాళ్ళకి నేను సెట్ అవును డిఎస్పి. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇలా నవ్వుతూ ఉండే అమ్మాయే నాకు కావాలంటే? నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవాలని డిసైడ్ అయిపోతే నేను మాత్రం ఏం చేస్తాను? నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్. ఏంటి ఆ కండిషన్? ఒక పోలీస్ ఆఫీసర్కి వైఫ్గా ఉన్నోళ్ళని ఖచ్చితంగా రౌడీలు వచ్చి రెడ్ కలర్ ఆమ్ని వెళ్ళ తీసుకెళ్ళిపోతారు. ఒక పాడుపడ్డ బంగ్లా దగ్గర ఆపి మీ ఆయనకి ఫోన్ చేయి అంటారు. నేను వెంటనే ఫోన్ చేసి ఏమండి త్వరగా రండి అంటాను. నువ్వు స్పీడ్గా నా దగ్గరికి వచ్చి మది 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 అని అరుస్తావు. ఒక ఫైట్ వేసుకున్నాక వాడిని కళ్ళ ముందు నా పీక కోసేస్తాడు, కరెక్టా? నువ్వు సినిమాలు చూసి బాగా ముదిరిపోయావు. ఇలాగే జరుగుతుందిగా? జరగచ్చు, 100లో ఒక్కరికి జరుగుతుందేమో. ఆ 99 మంది గురించి వదిలే, నా ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం. సో నీ వల్ల నాకు ఒక ప్రాబ్లం. తెలిసి తెలిసి ఒక ఆడపిల్ల గొంతు కోస్తున్నానే నువ్వు ఫిక్స్ అయిపోయావు అనుకో, లైఫ్ లాంగ్ నీకు ఒక గిల్ట్ ఉంటుంది, నేను హ్యాపీగా బతికేస్తాను. ఈ డీల్కి నువ్వు ఓకే అయితే నేను కూడా ఓకే, ప్రామిస్. సార్ ప్రామిస్. ఇంకో ప్రామిస్ కూడా కావాలి. ఏంటో చెప్పు. వాణ్ణి నువ్వు అస్సలు వదలకూడదు. ఎవరిని? ఆ రెడ్ ఆమ్ని వ్యాన్ ఉంది కదా, వాణ్ణి. వాడి చావు నీ చేతుల్లోనే డిఎస్పి. వాడు ఎక్కడ దాక్కున్నా వేటాడి వేటాడి మరీ చంపుతాను. అదే కష్టం నాకు వచ్చుంటే ఎంత ఏడ్చేవాడు నాకే తెలీదు. కానీ వాళ్ళిద్దరూ కష్టాలు సమస్యలు అని ఆలోచించకుండా ప్రతి క్షణం సంతోషంగా ఎలా ఉండాలని ఆలోచించడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఒకటే అనిపిస్తుందండి, వాళ్ళు కలకాలం సంతోషంగా ఉండాలని. అలాగే ఉన్నారు కూడా. హే భయ్యా, ప్రభాస్ సార్ గెస్ట్ హై. 2 గెస్ట్ ఠీక్ హై. 2 నంబర్ 305 ఠీక్ హై సార్. మీకు ఏం కావాలో ఒక బెల కొట్టండి, అడు చెత్తడ. మీరు ఎక్కడికి? ఈవినింగ్ పార్టీలో కలుద్దాం, మీరు వెళ్ళి గబగబ రెడీ అవ్వండి. మరి ప్రభాస్ సార్? ఆయన లేకపోతే పార్టీ లేదండి బాబు. మీరు తాగుతారు కదండి. మీరు సూపర్ అండి, తొందరగా వెళ్ళి రెడీ అయిపోండి. హే అర్జున్, నీ హనీమూన్కి కూడా ఇంత దూరం వచ్చేవాడివి కాదు కదా. ఇకపై ఇయర్లీ వన్స్ ఇలాగే ఒక ట్రావెల్, నువ్వు నేను ఇక్కడికి రావాలి జస్ట్ మెమరీస్ కోసం. వద్దాం, దానికి మీ హస్బెండ్ నా వైఫ్ ఒప్పుకోవాలిగా. చూద్దాం. అవును, ఎవరితోనూ మాట్లాడని నువ్వు ఫస్ట్ మీటింగ్లోనే మొత్తం అలా ఇలా చెప్పేశావు. ఇది యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ కాదు, సెకండ్ మీటింగ్. ఓ 20 డేస్ ముందు మా ఊళ్ళో కాఫీ షాప్లో ఒక అమ్మాయిని చూసా, ఎవరితోనో గట్టిగా అరుస్తూ ఫోన్లో మాట్లాడుతుంది. వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటని అడుగుదాం అనుకున్నా, బట్ అది నా క్యారెక్టర్ కాదు. అదే అమ్మాయి మళ్ళీ బస్టాండ్లో అరుస్తూ ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. ఈసారి అమ్మాయితో మాట్లాడాలనుకున్నా, వెళ్ళి మాట్లాడేశా. కంగారు పడుకో, ఇప్పుడు ఆ పాత విషయాలు ఏవి తవ్వనులే. నేను ఇకపై ఏడవను.
సారీ సారీ లేట్ అయింది. పర్లేదు. హే, ఈ లుక్ సూపర్గా ఉంది. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. పర్వాలేదే, నీ కాంప్లిమెంట్స్ ఇవ్వడం కూడా తెలుసు. ఏమన్నా అర్జున్ గారు ఎక్కడ ఉండిపోయారండి? లోపల రండి. దీనికి మరీ మొహం ఎక్కువండి, మీరే చూసుకోవాలి మరి. రండి రండి. బాబు ఎవరు? అర్జున్ గారు. మీరేనా? రండి రండి. నమస్కారం. మా అల్లుడు గారు అంతా చెప్పారు, లోపలికి రండి, తీసుకెళ్ళు. సరే. ఎవరో గుర్తుపట్టారా? బాలసుబ్రహ్మణ్యం గారు, మా సారాలు మాంగారు. ఓ, రండి రండి. అన్నట్టు మీరు ఏం తీసుకుంటారా? ప్రభా సార్. అర్రే, ఇక్కడ ఎక్కడ ఉండాలి? మీరు ఉండండి, నేను వెళ్ళి తీసుకొచ్చేతాను. అర్జున్, వాట్సాప్. శుభ. హాయ్ శుభ. హాయ్. ఏ సారీ అర్జున్, ఈరోజు వర్క్లో స్టక్ అయిపోయి మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోయాను. అదేం పర్లేదు సార్. మ్యామ్. హా. మీనాక్షి ఎలా ఉంది? వాళ్ళ పాప యాత్రను కలిసారా? యాక్చువల్లీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాం, ఏదో టోర్నమెంట్ ఉంది రాలేకపోయామన్నారు. హాయ్ మ్యామ్. హే, హాయ్. మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్. శుభోదయం. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇదే రియాలిటీ, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. డైలీ తన గుడ్ నైట్ చెప్పి నిద్రపుచ్చే వరకు ఓకే, కానీ మళ్ళీ తను నిద్రలేచే వరకు నేను పడే టెన్షన్ ఉందే మాటల్లో చెప్పలేను. ఓ రోజు ఏమైందో తెలుసా? నేనెంత లేపినా తను నిద్ర లేవలేదు. ఒక్క సెకండ్ గుండె ఆగిపోయినంత పనైంది. కాసేపు అయ్యాక నన్ను చూసి కన్ను కొట్టింది. అది నా మది. తను నా లైఫ్నే మార్చేసింది. ఏదో ఒకరోజు మా ఆవిడ చనిపోవాల్సిందేనని నాకు తెలుసు. సార్ ఏంటి సార్? నిజమేగా, అలాంటి ఒకరోజు అందరికీ ఖచ్చితంగా వస్తుంది, నాకు నీకు మనందరికీ. నా బాధల్లా నా కళ్ళ ముందే తను వెళ్ళిపోతుందని. సపోజ్ తను రేపే చనిపోయిందనుకో, నేను ఏడుస్తూ కూర్చున్నానంటే తన దెయ్యంలో వచ్చి మరీ టార్చర్ పెడుతుంది. లైఫ్ అనేది చాలా సింపుల్ అర్జున్. హ్యూమన్ లైఫ్ స్పాన్ 120 ఇయర్స్ ఉంటుందంటారు. మన తాతయ్య జనరేషన్ వాళ్ళు 100 ఏళ్ళ దాకా బతికారు. తర్వాత 190 అయింది, 90-80 అయింది, 80-70 అయింది. ఇప్పుడున్న జనరేషన్ గురించి అంటావా? మనం 50 ఇయర్స్ బతికితేనే వీఆర్ బ్లెస్డ్. ఒకవేళ పెద్దోళ్ళు ఎవరైనా జీవిస్తూ 100 ఏళ్ళు చల్లగా ఉంటారన్నారనుకో, అయ్యయ్యో 100 ఏళ్ళు బతకడం మా వల్ల కాదని చెప్పేస్తున్నాం. మనందరికీ తెలుసు చుట్టూ ఉన్నదంతా ఫేక్ అని, కానీ వీటి మధ్య కూడా ఓ మంచి లైఫ్ లీడ్ చేయాలని వీఆర్ జస్ట్ ట్రైంగ్. లైఫ్ అన్నీ నేర్పిస్తుంది, నేర్చుకోవాలంతే. రేపు ఎప్పుడైనా నిన్ను చూసి ఒకడు హాయిని పలకరించాడు అనుకో, తిరిగి నవ్వుతూ హాయిని చెప్పు చాలు, అంతే కదా లైఫ్ అంటే. సార్ సార్, టైం అయిపోతుంది, రండి సార్. యా, వస్తున్నా. హే, పద పద, కమాన్. Thank you.
శుభ, నా లైఫ్లో నేను మర్చిపోలేని ట్రావెల్ ఇది. నాలో ఉన్న భయాలు మొహమాటాలు అన్నీ పోయి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. నీతో టైం స్పెండ్ చేయాలి, చాలా చాలా మాట్లాడాలని ఉంది. త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ శుభ. అమ్మా, ఇంకో 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను. అమ్మా, నీకు ముందే చెప్తున్నాను, నాన్నని పాతవన్నీ తవ్వని చెప్పు. అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు, నీకు బోర్ కొట్టదా? చెప్పొచ్చు కదా. ఇంకొద్దిసేపే ప్లీజ్. అర్జున్, త్వరగా మాట్లాడొచ్చే. హాయ్ శుభ. నీ హాయ్ హలో కోసం రాలేదు. ఎందుకు రా, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? అది యాక్చువల్గా ఇలా కాదు, నీ మబ్బు మొహానికి బెంచ్ కావాల్సి వచ్చిందా? శుభ, పద 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 తిరిగి చూడద్దు. శుభ, నా పెళ్లి ప్రభావించి కాదే. ఎప్పటి నుంచో నా మైండ్ని డిస్టర్బ్ చేస్తున్న విషయం ఇన్నాళ్ళకి క్లియర్ అయిపోయింది. అర్జున్, అది దిమ్మ తిరిగిపోయింది, నువ్వు చూడలేదు కదూ. శుభ, ఇప్పుడిప్పుడే నన్ను ఒక విషయం డిస్టర్బ్ చేస్తుంది. నీతో ఆ విషయం ఎలా చెప్పాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్? శుభ, రెడీ స్టడీ గో. శుభ,